రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్. ఎందుకని? ప్రజెంట్ ప్రస్తుతానికి ఉన్న గార్మెంట్ చదువుల కన్నా ఇప్పుడు మన పేద విద్యార్థులు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉచిత పుస్తకాలు, బ్యాగులు అని స్కూల్ కూడా చాలా డెవలప్మెంట్ కనబడుతున్నాయి. కోవిడ్ విషయంలో 2 ఇయర్స్ పోయిన తర్వాత కూడా ఈ 3 ఇయర్స్లో సంక్షేమ పథకాలు ఏంటి, విద్యార్థులకి ఏంటి, అన్నీ కూడా చాలా బాగున్నాయండి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటున్నారా? మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఖచ్చితంగా అందిస్తున్నారన్న. ఏ అవసరం వచ్చినా మామూలుగా ఇదివరకు ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా అపాయింట్మెంట్ దొరకాలంటేనే కష్టం. ఇప్పుడు మన తానేటి వంటి దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వెళ్ళక్కర్లేదన్న, డైరెక్ట్ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతే, ఒకవేళ ఆవిడ ఏ మీటింగ్కి వెళ్ళకుండా అక్కడ ఉంటే ఖచ్చితంగా మనం డైరెక్ట్ వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళిపోవచ్చు అన్న, ఆవిడ డైరెక్ట్ మీట్ అవ్వచ్చు. కొత్త ఇన్ఛార్జ్పై మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదన్న, బాగున్నారు. ఇప్పుడు అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ గారు వస్తే. ఎందుకని? ఎందుకని? మనకి ఇంకా ముందు ముందుకి ఇంకా అభివృద్ధి కావాలన్నా, పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ పర్పస్ జాబులు రావాలన్నా, ఏది కావాల్సి వచ్చినా ముందు ముందుగా ఆయన ఉంటేనే ఇంకా డెవలప్మెంట్ కనబడుతుందని నా ఉద్దేశం. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే జగన్ గారికి వేస్తాను. ఎందుకని? మా అమ్మగారు పెన్షన్ వస్తుంది, ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నారు, కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు బాగున్నాయి, స్కూళ్ళు బాగున్నాయి. మెయిన్ జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ అందాయంటారా? అందుతాయండి, అందరికి అందుతాయి. ఏ సార్ మామూలు పిల్లలకి అమ్మఒడి ఒకటేనండి, వేరేం లేదు. గత ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా, అంటే టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ లోపల అభివృద్ధి బాగుందా? విద్యా విధానంగా పోల్చుకుంటే ఇప్పుడే బాగుందండి. జగన్ గారి పాలనలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే కరెక్టేనా? అది 100% వాస్తవం. ఆ విధానంలో అయితే బాగుందండి, విద్య అంటే చెప్తున్నాను కదా నేను, అందరికన్నా ఆయన వచ్చాక విద్యా విధానం బాగుంది, చాలా బాగుంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, బళ్ళు, రూపురేఖలు మారిపోయినాయి అన్నీ, పిల్లల యూనిఫామ్ అనగా ఏదైనా అంతా బాగుందండి. ఒక విధానంగా రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ? జగన్ గారి పార్టీ ఆల్రెడీ వచ్చేసినట్టు నా హృదయంలో. నాకు 80 సంవత్సరాలు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను జగన్ గారికి వేస్తామండి. ఎందుకని? ఆయన అభిమాని నేను. అనేక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా, మీకు సహాయ సహకారాలు అందిస్తారా? ఉంటారండి, సహాయ సహకారాలు అందిస్తున్నారండి. జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా? అందరికి అందుతున్నాయండి, ప్రతి వ్యక్తికి అందుతున్నాయి. మీకేమైనా ఉన్నాయా పథకాలు? నాకేం పథకాలు లేవండి, నేను రిటైర్ అయిపోయాను, నాకు పెన్షన్ వస్తుందండి. గత పాలన అంటే టీడీపీ పాలనలో అభివృద్ధి బాగుందా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో అభివృద్ధి బాగుందా? ఇప్పుడే బాగుందండి, జగన్ గారి పార్టీలో ఇప్పుడే బాగుందండి. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ బాగా జరుగుతుందండి. ఎందుకని? ఆయన చేసే పనులను బట్టి, ఆయన చేసే పథకాలను బట్టి. ఇవాళ ఇల్లు ఇచ్చుకుంటే వెళ్ళిపోవాడండి, ఇల్లు అందరికీ కాలనీలు ఉన్నవాడికి లేనివాడికి కాలనీలు ఇచ్చుకుంటున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా, ఇక్కడ జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి బాగుంది? జగన్ గారు వచ్చాకే బాగుందండి, అన్నీ అందుతున్నాయండి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్కే వేస్తామండి. ఎందుకని? ఏదో మాకు అన్నీ మంచి సెట్లు చూస్తున్నారండి, ఇంటికి పెన్షన్ ఇంటికి వస్తుందండి, మాకు కష్టపడబోతే 45 సంవత్సరాల డబ్బులు కూడా ఆయనే ఇస్తున్నాడు అండి, మాకు మా ముసలి కూడా ఆయనే చూస్తున్నాడు అండి. మహిళలకు న్యాయం జరిగిందంటారా? జరిగిందండి, దేవుడి దయ వల్ల జరిగిందండి, న్యాయం ఆయనే రావాలండి మాకు. మళ్ళీ సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయంటారా? అందుతున్నాయండి, అందరికీ అందుతున్నాయండి, మా ఇంట్లో అందరికీ అందుతున్నాయండి, మా ఆయన గారికి నాకు అందరికీ అంది. మా ఆయన గారు కష్టపడలేడండి, ఎక్కడికి వెళ్ళలేడండి, ఈ డబ్బుల ద్వారాగానే మేము బతుకుతున్నామండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్. ఎందుకని? బాగుంటుందండి, మా అబ్బాయిలాగా జగన్ వస్తేనే బాగుంటుందండి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జగన్ గెలుతాడండి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి. ఎందుకని? ఆయన అన్ని సౌపాయం చేస్తాడు, మాకు మా దేవుడిని నమ్ముకున్న బిడ్డ, మాకు అవకాశం ఉంటుంది అని. గత ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా, ఇప్పుడున్న ప్రభుత్వంలో అభివృద్ధి బాగుంది? ఇప్పుడే బాగుంది మరండి, అప్పుడు మరి గతం ఏమి అవకాశం ఉండదు కదా, ముసలి గట్ట ఏమి చూసుకోండి బాగుంది కానీ, మరి పిల్లల్ని గట్ట చూస్తాం గట్ట లేదు అండి. ఇప్పుడు అందరినీ చిన్నపిల్లలతో చూద్దాగా చూస్తున్నాడు, పెద్దవాళ్ళు కూడా చూస్తున్నాడు. మా భర్తను మరి నీరసంగా ఉంటే హాస్పిటల్ ఖర్చులు గట్ట ఆయనే చూసుకుంటున్నాడు. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయంటారా? మాకేమి పెన్షన్ ఒకటి అమ్ముతుందండి, అంతే. మా ఆయన గారికి ఏమో నీరసంగా ఉంటే ఆయన మందులు ఎత్తున్నారు. అది మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే మంచిది అనుకుంటున్నాను. ఎందుకని?
అంటే మా అన్నింటికి సదుపాయంగా ఉంది మాకు, నిన్న గతం సదుపాయం లేదండి, ఇప్పుడే మాకు సదుపాయంగా ఉంది.